హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు గీతో ఫైవ్. అందరూ బాగున్నారా? ఈ బ్లాగ్లో మీకు మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ మనకు ప్రోటీన్ అండ్ వెజిటేరియన్స్ చాలా మంచిదన్నమాట, మంచి ప్రోటీన్ స్నాక్. అండ్ మనం చూస్తుంటే కేఎఫ్సీలో చికెన్ నగెట్స్ తింటూ ఉంటారు. మన వెజిటేరియన్కి నగెట్స్ సోయాతో నగెట్స్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మనకు మనకు నాన్ వెజ్కి చికెన్ ఎలానో మనకు వెజిటేరియన్స్కి సోయా అలానే అనమాట. ఎప్పుడు కర్రీ అలా చేస్తుంటే బోర్ వస్తుంటుంది అండ్ మంచూరియా అలా. అండ్ ఇట్లా సోయాతో వెజిటేబుల్ నగెట్స్ కూడా చేసుకుంటే అండ్ పిల్లలు కానీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ పిల్లలు కూడా చాలా యూనిక్ రెసిపీస్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. అండ్ ఈ వీడియోలో సోయాతో వెజిటేబుల్ నగెట్స్ చూపించబోతున్నాను. నాతో పాటు కూడా మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మనకు కావాల్సింది మెయిన్ సోయా. మనకు ఆలూని బాయిల్ చేసుకొని నేను పెట్టే స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. కారం రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అండ్ కార్న్ ఫ్లెక్స్ అండ్ మనకు కావాల్సిన మిక్స్ కార్న్ అండ్ మైదా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. అండ్ ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం. మనం హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకున్నాం కదా, సోయా హాట్ వాటర్లో వేయాలి. ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలన్నమాట. ఓ 5 మినిట్స్. అండ్ మనము 5 మినిట్స్ వాటర్లో హాట్ వాటర్లో మనము సోక్ చేసాం కదండి. ఈ వాటర్ తీసేద్దాం. కొన్ని వాటర్ ఉంటాయి కదా స్వీట్ చేసి, మనం ఇందులోకి తీసేసుకుందామని. మనం సోయాని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. సోయాని మిక్స్ చేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్నాం కదా, మనం ఇందులోకి తీసేసుకుందాం. అలాగే మిగతావి కూడా చేసుకుందాం. మనం సోయాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ అంతా తీసి. ఇప్పుడు నేను సోయాని మిక్స్ గ్రైండ్ చేశాను కదా అండి, దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలన్నమాట. నేను కొంచెం సోయా ఎక్కువ తీసుకున్నా కాబట్టి కొంచెం కారం కూడా పడుతుంది. అండ్ మీ రుచికి తగ్గట్టుగా కూడా కొందరు స్పైసీ తింటారు, కొందరు తినరు కదా, అట్లా రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ సాల్ట్. ఇప్పుడు మనం గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా, అల్లం పేస్ట్, మనము ఆలూని నేను స్మాష్ చేశా కదండి, మనము బాయిల్ చేసుకొని స్మాష్ చేయాలి. అండ్ ఇది కూడా ఇంకో వేద్దాం. అండ్ మనం ఇది మిక్స్ చేసుకుందాం. అండ్ మైదాపిండి, అండ్ మైదాపిండి కూడా వేయాలన్నమాట. ఇదంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి. మళ్ళీ తర్వాత రుచికి తగ్గట్టుగా కారం ఉందా లేదా ఒకసారి టేస్ట్ చూసి దానికి మీకు అనిపిస్తే తినాలి, స్పైసీగా తినాలి అనిపిస్తే మీరు వేసుకోవచ్చు అనమాట. ఇదంతా మనము స్మాష్ చేసుకోవాలి ఇట్లా మనము. అండ్ మనం అన్నీ స్మాష్ చేసుకున్నాం కదండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, అన్నీ, ఆలు అండ్ మైదాపిండి ఇవన్నీ మనం స్మాష్ చేసుకున్నాక మనం నగెట్స్ ఎలా, మనం సోయాని మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాక కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆలు అండ్ ఇవన్నీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్నాక మనము నగెట్స్ ఎలా ఉంటుందో దాని షేప్ మనం చేసుకోవాలన్నమాట. కొంత పొడవుగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, బట్ నగెట్స్ షేప్ ఎలా ఉంటుందో అలా చేద్దామని నేను చేస్తున్నా అన్నమాట.
ఓల్డ్ టైప్ కూడా చేసుకోవచ్చు బట్ అగేస్ ఇలా ఉంటో అలా మనం పొడవుగా కొంచెం లైట్ ఇట్లా ఇట్లా చేసుకోవాలండి. మనం ఇందులో కార్న్ అండ్ మైదా బౌల్లో తీసుకున్నాండి, మనం వాటర్లో వాటర్తో మనం వేసుకుందా. కార్న్ మైదా పిండి వాటర్తో ఇలా ఇలా తీసేసుకున్నా అనమాట. తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉంది అండి, మనం ఇలానే స్మాష్ చేయాలి. ఇలా మనం సోయాతో మనం ఇలా చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇలా డిప్ చేయాలన్నమాట. ఇందులో డిప్ చేసి ఒక్కొక్కటి ఇందులో తీసుకోవాలి. మనం కార్న్ఫ్లేక్స్ మనం ఫస్ట్ మైదా పిండి కార్న్ఫ్లోర్ వాటర్తో డిప్ చేశాం కదా, డిప్ చేసి కార్న్ఫ్లేక్స్తో పెట్టి ఇలా మనం ఇలా స్ట్రక్చర్ ఇలా రావాలన్నమాట. వచ్చాక మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం వేద్దామన్నమాట సోయా వెజిటేబుల్ నగెట్స్. ఆయిల్ ఉంది, డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఆయిల్ కూడా వేడైంది, ఒక్కొక్కటి తీసుకొని మనం ఇలా డీప్ ఫ్రై చేసింది ఇలా తీసేసుకున్నాం. ఫ్రై సెకండ్ వైపు కూడా మనం ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, ఆయిల్ అనుకుండొచ్చు. అప్పుడప్పుడు స్నాక్స్గా మనం ఇలా ఇవ్వచ్చు అనమాట, ఆయిల్ ఎక్కువ ఏం పీల్చదు ఇందులో. నెక్స్ట్ కూడా మనం వేసుకుందాం. మనం సోయా వెజిటేబుల్ నగ్గ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి కూడా మనకు ఫ్రై అయిపోతాయి అనమాట. మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అనమాట. ఇక్కడ సైడ్ ఇంకో సైడ్కి తిప్పేసుకున్నాం, కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఈ ఆయిల్ ఏం పీల్చదండి, అసలు మనం హెల్తీ రెసిపీ అనమాట. అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తినేస్తారనమాట. మనకు వెజిటేబుల్ చికెన్తో నగెట్స్ ఎలా ఉంటావో ఆ టేస్ట్ నాకు తెలియదు చికెన్ నగెట్స్, బట్ మనకు సోయాలో మనకు వెజిటేరియన్స్కి ఇట్స్ గుడ్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూస్తుంటే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి మనకు సోయా వెజిటేబుల్ నగెట్స్. ఇట్లా తింటుంటే కూడా ఇట్లా మనం మెల్ట్ అయి తింటుంటే క్రంచీగా ఉంటుంది అనమాట, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఐ స్వేర్ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే ఇంట్లో అందరు తింటారనమాట. ఇది ప్రోటీన్ కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, మన చేతికి అంత ఆయిల్ కూడా ఏం కనిపిస్తలేదు అనమాట, అంత బాగుంది. అండ్
ఇది హై ప్రోటీన్ కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. గెస్ట్స్ కి వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. డిఫరెంట్ యూనిక్ గా ఉందన్నమాట ఈ రెసిపీ. అండ్ ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారు కదండి, క్రంచీ సోయా వెజిటేబుల్ నగెట్స్, ట్రై చేయండి ఖచ్చితంగా, మీకు నచ్చుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీతూ ఫై. హోప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.